సో ఫ్రెండ్స్, నాగచైతన్య లేటెస్ట్ మూవీ థండెల్ సినిమా గ్లింప్స్ అయితే రిలీజ్ అయింది. సినిమా చూసినాక అసలు సూపర్ బాగుంది, ఇలా కాకుండా ప్యూర్ గూస్ బంప్స్ అయ్యా. ఆసమ్ కూడా ఉంది టీజర్, నాకు నచ్చింది చాలా అంటే చాలా చాలా బాగుంది. ఈ రేంజ్ అయితే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నాగచైతన్య గారి శ్రీకాకుళం స్లాంగ్, అసలు డిఎస్పీ గారి మ్యూజిక్, డైలాగులు, ఎలివేషన్లు ఒక్కొక్కటి ఒక్కొక్క రేంజ్లో ఉంది. మొత్తం 2 నిమిషాలు గ్లిమ్స్ ఇది, 2 నిమిషాలు మొత్తం ప్యూర్ గ్లూస్ బంప్స్తో నిలిచిపోయేసాము నన్ను. సో డైలాగ్స్ మాత్రం వేరే లెవెల్లో ఉంది. మన నాగచైతన్య గారు వాయిస్ అయితే నేను గుర్తుపట్టలేను అన్నమాట, కాసేపు ఆగినాక తర్వాత గుర్తుపట్టాను నేను. ఆ రేంజ్లో చేంజ్ చేశారు మొత్తానికి. డైలాగ్ ఉంటుంది లాస్ట్కి, తెరే పాకిస్తాన్ అడ్డా మే బేట్ కే బతా రహా హూ, భారత్ మాతాకి జై అని అంటాడు భయ్యా. నాకు అసలు గ్లూస్ బంప్స్ ఇలా వచ్చేసింది అయ్యా, నిజంగా చెప్తున్నాను. మామూలుగా అయితే నేనైతే మస్తు ఎంజాయ్ చేసిన గ్లిమ్స్ చూసినాక. సో నిన్న అయితే డిసప్పాయింట్ అయినా, నిన్న ఈవినింగే 5కి రావాలి, తర్వాత పోస్ట్ పోన్ చేసి 7 అన్నారు, తర్వాత పోస్ట్ పోన్ చేసి ఈరోజు మార్నింగ్ 11కి అన్నారు. సో ఇలా ఎందుకంటే కొన్ని వర్క్ అది ఫినిష్ కావాలంటుంది, అందుకని పోస్ట్ పోన్ చేసి ఈరోజు రిలీజ్ చేశారు. సో ఎంత అయితే వెయిట్ చేస్తున్నామో, డిసప్పాయింట్ అయినామో నిన్న, దానికి మించి డబుల్ రేంజ్లో మనకు ఈరోజు గ్లిమ్స్ చూసినాక సాటిస్ఫాక్షన్ అయితే అయ్యాను నేను. సో ఈ సినిమా 100 కోట్లతో ఆగే బొమ్మ కాదు, 100 కోట్లు కలెక్ట్ చేసే బొమ్మ, నాగచైతన్య కెరీర్ని చేంజ్ చేసే బొమ్మ. ఆయనకు కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కాకుండా ఆయన లైఫ్ మొత్తం చేంజ్ అయ్యే సినిమా ఇది. అండ్ చందుమండ్రెడ్డి డైరెక్టర్ తను ఆల్రెడీ కార్తికేయతో బ్లాక్ బస్టర్ హిట్కొంటాడు పాన్ ఇండియా, ఈ సినిమాతో పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ హిట్కో మళ్ళా స్టార్ డైరెక్టర్గా అయితే మారిపోతాడు. ఇది మాత్రం పక్క. ప్రతి ఒక్కటి లాస్ట్కి సాయి పల్లవిని బుజ్జితలే కాస్త నవ్వే అంటాడు మన నాగచైతన్య డైలాగ్. సో అప్పుడు మన సాయి పల్లవి గారు అలా స్లో మోషన్లా వస్తూ ఆమె నవ్వే సీన్ ఉంటుంది, అసలు కిర్రాకది మైండ్లో ఇంకా తిరుగుతుంది మామూలు లేదు. సో దీనికి రేటింగ్లో చెప్పాలంటే 5/5, 10/10, 100/100% ఇది నాకైతే నచ్చింది, మీ అందరికీ నచ్చుతుంది. ఒకసారి థండెల్ సినిమా గ్లిమ్స్ అయితే చూడండి. అండ్ ఈగర్లీ వెయిటింగ్, ఈ సినిమా 2024 సమ్మర్లో రిలీజ్ అయ్యే అవకాశాలు అయితే గట్టిగా ఉంది. ఒకలా సమ్మర్లో కాకపోతే దసరాకే. సో సమ్మర్లే అనుకుంటున్నా. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నాగచైతన్య ఫ్యాన్స్ మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి. ఓకే, ఉంటాను నెక్స్ట్ మళ్ళీ వెళ్దాం. జై హింద్.